ఓం మహాగణాధిపతయే నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్తస్య నిసరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు అక్టోబర్ 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ద్వాదశ రాశుల వారికి అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. అయితే వారఫలాలు కానివ్వండి, పక్షఫలాలు కానివ్వండి, మాస ఫలాలు కానివ్వండి, సంవత్సర ఫలితాలు కానివ్వండి, ఇవన్నీ గోచార ఫలితాలు. ఈ గోచార ఫలితాల కంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతకంలో గ్రహాల యొక్క స్థితి ఏ విధంగా ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరిది వారిది ఇండివిజువల్గా పనిచేస్తూ ఉంటుంది. ఎవరి జాతచక్రంలో ఉన్న గ్రహాలు వారి జాతచక్రంలో ఎక్కడెక్కడ స్థితి పొందినా, ఏ నక్షత్రాల్లో ఉన్న, ఏ గ్రహంతో మరో గ్రహం ఎలా చూసుకుంటుంది, మీరు చేసేటువంటి పనికి ఏ గ్రహం ఎలా సపోర్ట్ చేస్తుంది అనేటువంటిది మీ జన్మజాతకంలో మీకున్న యోగాన్ని బట్టి, మీరు పూర్వజన్మలో చేసుకున్న కర్మలను బట్టి ఉంటాయి. కాబట్టి మీరు ముఖ్యంగా చూసుకోవాల్సింది మీ జన్మజాతకాన్ని. మరి ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, ఈ యొక్క గోచార ఫలితాలు కాలము లాంటిది. గోచారం అనేటువంటిది అంటే కాలం మనకు అనుకూలిస్తే మనకన్నీ సకరం, అంటే మనం బయలుదేరడానికి రెడీగా ఉన్న ఎక్కడికి వెళ్ళడానికని బయట వర్షం పడుతుంది ఆగుతాం, లేదా గుడిగేసుకొని వెళ్తాం, లేదా కారులో వెళ్తాం. అలాగా మనమంతా రెడీగా ఉన్నా బయట వాతావరణం కనుక బాగోకపోతే ఎలా అయితే మనం కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటామో, మన గోచారం బాగున్నప్పుడు సపోర్ట్గా ఉంటుంది ప్రతి పని చేయడానికి, గోచారం బాగున్నప్పుడు ఇబ్బంది పడుతూ ముందుకు సాగుతూ ఉంటాం. అందుకే ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం. ఈ గోచారంలో ఏ గ్రహాలు సపోర్టివ్గా ఉన్నాయి, ఏ గ్రహాలు అంత సపోర్టివ్గా లేవనే దాన్ని బట్టి పరిహార మార్గం చేసుకుంటూ ముందుకు కదలవచ్చు. అందుకని ఈ గోచార ఫలితాలు. ఇందులో మనకి మేషం నుంచి మీనరాశి వారికి అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉందనేటువంటి చూసినట్లయితే, వృషభంలో రాహు సంచరిస్తున్నాడు, బుధుడు తన స్వక్షేత్రంలో ఉన్నాడు, అదేవిధంగా తులారాశిలో రవికుజులు, వృశ్చికంలో శుక్రకేతువులు, మకరంలో శని గురువులు ఉన్నారు. ఈ యొక్క స్థితిని గమనించి సింహరాశి వారి కనుక చూసుకున్నట్లయితే ధైర్యంగా కొన్ని స్టెప్స్ తీసుకుంటారు మీరు, అంటే ధైర్యంగా కొన్ని పనులు చేసేటువంటి యోగం పుష్కలంగా కనిపిస్తుంది. భూమూలకంగా, ముఖ్యంగా భూమూలకంగా, బిజినెస్ మూలకంగా, అదేవిధంగా MBA చేసినటువంటి వారికి ఆ యొక్క రంగాలలో మీకు ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు రావడం ఇవి స్పష్టంగా కనబడుతున్నాయి. కాంపిటీషన్ అట్లాంటి వాటిలో చక్కగా మీకు గెలుపు అనేటువంటిది లభిస్తుంది అన్నటువంటి సందేహం లేదు. అయితే మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మేద్దాము అనేప్పటి నుంచో ట్రై చేస్తున్నటువంటి వారికి ఈ యొక్క వారం చక్కటి యోగంగా కనబడుతుంది అన్నటువంటి సందేహం లేదు. కాకపోతే కొంత ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటువంటి విషయాల్లో కానివ్వండి, ఎవరికైనా మనీ ఇచ్చి ప్రాపర్టీ మూలకంగా మనీ ఇచ్చి స్ట్రకప్ అవ్వడం, ఇటువంటి యోగాలు కనిపిస్తున్నాయి సింహం వారికి. కాబట్టి ఆ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అయితే ఏదేమైనప్పటికీ కూడా మీకు ఉద్యోగ అవకాశాలు చాలా చక్కగా యోగిస్తున్నాయి ఈ వారంలో. ఇక మీరు చేయవలసినటువంటి దేవతార్చన మరియు 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి, అంటే చంద్రుడి యొక్క గమనం మూలంగా ఎటువంటివి లభిస్తాయని చెప్పి చూసుకున్నట్లయితే, 24 నుంచి 25వ తేదీ మధ్యలో మీకు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకునేటువంటి వారికి ఈ తేదీలు అనుకూలంగా ఉంది. 26, 27 తేదీలు కనుక తీసుకున్నట్లయితే షార్ట్ జర్నీస్ అధికంగా ఉంటాయి, మరియు కొంత కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మిస్కమ్యూనికేషన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి 26, 27 తేదీలు. ఇక 28, 29, 30 తేదీలు కనుక గమనించినట్లయితే మీకు ఈ రోజులు పర్టికులర్గా ఏదైనా సరే ఒక ప్రాపర్టీ డీల్ విషయంలో కానివ్వండి, అదేవిధంగా ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయంలో కానివ్వండి చాలా చక్కటి యోగాన్ని కలిగింపజేస్తుంది.